వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల ఈరోజు మనం మన వీడియోలో టిల్ మరియు అంటల్ ఈ రెండిటికీ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటి జనరల్గా ఇవి సినానిమ్స్ కదా కానీ వాటిల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఏది యూస్ చేయాలనే విషయంలో దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ సో ఈ రోజు మనం మన వీడియోలో ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూడబోతున్నాము వీటి యొక్క తెలుగు అర్థం ఏంటంటే వరకు లేదా అప్పటి వరకు అని అర్థం తెలుగులో కూడా ఈ రెండు జనరల్గా సినానిమ్స్ కదా వరకు అప్పటి వరకు అని కానీ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ వాటిని ఈరోజు మనం చూడబోతున్నాం టిల్ అండ్ టిల్ రెండింటినీ కూడా మనం ప్రిపోజిషన్స్గా యూస్ చేస్తాం మరియు కంజంక్షన్స్గా కూడా యూస్ చేస్తుంటాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి మనం జనరల్గా కాన్వర్జేషన్స్లో యూస్ చేస్తాం అలానే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తాం అంటే ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మాట్లాడుకునేటప్పుడు మనం జనరల్గా తెల్ని యూజ్ చేస్తాం అండ్ అంటిల్ని ఫార్మల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తాం ఫార్మల్ లాంగ్వేజ్లో అంటే రెస్పెక్ట్గా మాట్లాడతాం చూస్తాము అట్లాంటి లాంగ్వేజ్లో మనం ఫార్మల్గా యూజ్ చేస్తాం అంటెల్ని అయితే యాజ్ అ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్స్ లాగా వీటిని ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం ఐ సెట్ ఐ వుడ్ వర్క్ టిల్ ఆర్ అంటిల్ ఫోర్ పిఎం నేను చెప్పాను నేను ఫోర్ పిఎం వరకు పనిచేస్తాను అని చెప్పాను ఇక్కడ టిల్ని అంటిల్ని మనం ప్రిపోజిషన్గా యూజ్ చేసాం చూడండి ప్రిపోజిషన్గా ఎలా యూస్ చేసాం టైంకి ముందు యూస్ చేసాం ప్రిపోజిషన్గా అంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనమాట ఇది ద స్టోర్ ఈజ్ ఓపెన్ టిల్ నైన్ పిఎం ఇక్కడ కూడా మనం గా యూజ్ చేసాం ప్రిపోజిషన్ ఆఫ్ టైం స్టోర్ నైన్ పిఎం వరకు ఓపెన్ చేసి ఉంటుంది విల్ వర్క్ టిల్ ఫైవ్ పిఎం ఆమె పిఎం వరకు పనిచేస్తుంది ప్రిపోజిషన్ ఆఫ్ టైం ద బేబీ విల్ స్లీప్ టిల్ ఆర్ అంటిల్ ఎయిట్ ఏఎం వరకు బేబీ నిద్రపోతుంది అయితే ఇక్కడ నేను ఈ రెండు సెంటెన్స్లో అంటిల్ అని రాయలేదు రాయకపోయినా ఈ టిల్ అండ్ అంటిల్ ఏదైనా యూస్ చేయొచ్చు ఇలా మనం టైం ఫ్రెషస్ చెప్తున్నప్పుడు నెక్స్ట్ యాజ్ కంజంక్షన్స్ కంజంక్షన్స్గా ఈ రెండింటిని ఎలా యూస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం ఈ కంటిన్యూ టు టీచ్

ఫస్ట్ సెంటెన్స్లో అంటిల్ టిల్ తర్వాత మనకి ఇంకొక ఫ్రేజ్ ఉంది ఆ ఫ్రేజ్లో మనకి సబ్జెక్ట్ ఉంది అదర్ వర్డ్స్ ఉన్నాయి కానీ ఈ సెకండ్ సెంటెన్స్లో ఒక టైం ఫ్రేజ్ మాత్రమే ఉంది ఎయిట్ ఓ క్లాక్ దీంట్లో సబ్జెక్ట్ లేదు అందుకని ఇది ప్రిపోజిషన్ ఇక్కడ అంటిల్ టిల్ అనేది సెకండ్ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఫస్ట్ సెంటెన్స్లో అంటిల్ టిల్ అనేది కంజంక్షన్ ఐ డి గోఅవుట్ టిల్ ఇట్స్ స్టాప్డ్ రైనింగ్ అంటే వర్షం ఆగిపోయేంత వరకు నేను బయటికి వెళ్ళలేదు ఇక్కడ అంటిల్ కూడా యూజ్ చేయొచ్చు అయితే మనం అనుకున్నాం కదా జనరల్గా అంటిల్ని ఫార్మల్ లాంగ్వేజెస్లో యూస్ చేస్తాము అంటే ఇన్ఫార్మల్లో యూస్ చేయకూడదని కాదు కానీ ఫార్మల్లో మనం టిల్ని యూజ్ చేయకూడదు అంటిల్ని యూజ్ చేయాలి ద బ్యాంక్ గేవ్ వస్ టైమ్ టు సబ్మిట్ అవర్ డాక్యుమెంట్స్ అంటిల్ టుమారో ఇక్కడ మాత్రం మనం టిల్ని యూజ్ చేయకూడదు ఎందుకని ఫార్మల్ లాంగ్వేజ్ కదా బ్యాంక్ అంటేనే ఫార్మల్ సో ఫార్మల్ లాంగ్వేజ్లో మనం టిల్ యూజ్ చేయకూడదు అంటిల్ అని యూజ్ చేయాలి అంటిల్ టుమారో అని చెప్పాలి రేపటి వరకు నాకు గడువు ఇచ్చింది బ్యాంక్ యు డోంట్ నో యువర్ ట్రూ పొటెన్షియల్ అంటిల్ యు పుష్ యువర్ లిమిట్స్ ఇది కూడా ఇట్ ఈస్ ఇది జస్ట్ లైక్ ఎ ప్రోవర్బ్ ఒక సూక్తి ఒక ఫ్యాక్ట్ లాగా ఉంది కదా సో ఇది కూడా ఫార్మల్ లాంగ్వేజ్ ఇట్లాంటి వాటికి మనం అంటిలే యూజ్ చేయాలి యు డోంట్ నో యువర్ ట్రూ పొటెన్షియల్ అంటిల్ యు పుష్ యువర్ లిమిట్స్ ఇది కూడా ఫ్యాక్ట్ లేదా ప్రోవర్బ్ ఒక సూక్తి ఇట్లాంటి వాటికి మనం అంటిల్ అని యూస్ చేయాలి టిల్ అని యూస్ చేయకూడదు వీటిల్లో ఇది కంజంక్షన్ అనమాట ఒక సెకండ్ సెంటెన్స్లోనే అంటిల్ని టిల్ని మనం ప్రిపోజిషన్గా యూజ్ చేసాం మిగిలిన అన్ని సెంటెన్సెస్లో దాన్ని కంజంక్షన్గా యూజ్ చేసాం దే ప్లేడ్ బాస్కెట్బాల్ టిల్ ద సన్ వెంట్ డౌన్ లెట్ స్టడీ టుగెదర్ టిల్ వీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్

ఫార్మల్ లాంగ్వేజ్ లో మనం అంటిలే రాస్తాము ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో టిల్ రాస్తాము కానీ అంటిల్ కూడా రాయవచ్చు కానీ ఫార్మల్ లాంగ్వేజ్లో టిల్ రాయకూడదు అయితే ఈ అంటిల్ టిల్ ని మనం ఫ్రమ్ తో కూడా యూస్ చేయొచ్చు మనం జనరల్గా ఫ్రమ్ చెప్తే టైం ఫ్రేజ్లో టూ అని చెప్తాం కదా ఆ టూ ప్లేస్లో మనం అంటిల్ కానీ టిల్ కానీ పెట్టి రాయొచ్చు ద టికెట్ ఆఫీస్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ టెన్ ఏఎం అంటిల్ వన్ పిఎం జనరల్గా ఇక్కడ అంటిల్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు టూ రాయొచ్చు సో టూ ప్లేస్లో ఇలా అంటిల్ కూడా రాయొచ్చు టిల్ కూడా రాయొచ్చు దే వర్క్ ఫ్రమ్ డాక్ టిల్ డస్క్ ఇక్కడ జనరల్గా టూ రాస్తాం కదా టూ ప్లేస్లో మనం టిల్ లేదా అంటిల్ అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ అయితే యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ డోంట్ యూస్ అంటిల్ ఆ టిల్ టు సే దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ బిఫోర్ ఏ పర్టికులర్ టైం అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తో యూజ్ చేసేటప్పుడు మనం అంటిల్ టిల్ ని యూస్ చేయకూడదు మరి ఏం యూస్ చేయాలి అప్పుడు బై అని యూస్ చేయాలి చూడండి ద వర్క్ విల్ బి ఫినిష్డ్ అంటిల్ ఫోర్ ఓ క్లాక్ రాంగ్ అంటిల్ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పకూడదు ఫోర్ ఓ క్లాక్ వరకు పని అయిపోయి ఉంటది అని చెప్పకూడదు జనరల్ గా మనం ఏం చెప్తాం ఫోర్ ఓ క్లాక్ కల్లా పని అయిపోయి ఉంటుంది అంటాం కదా ఆ కల్లా అంటానికి ఇంగ్లీష్లో మనం బై అని చెప్పాలి ద వర్క్ విల్ బి ఫినిష్డ్ బై ఫోర్ ఓ క్లాక్ అని చెప్పాలి కానీ అంటిల్ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పకూడదు ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్లో మనం అంటిల్ టిల్ యూజ్ చేయకూడదు బై యూస్ చేయాల్సి ఉంటుంది సో ఇంకొక దగ్గర కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు అంటే అంటిల్ టిల్ని పొజిషన్కి చెప్పకూడదు చూడండి షి వాక్ అంటిల్ ద పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అనేది లొకేషన్ కదా పొజిషన్ కదా దాని యొక్క ప్లేస్ కదా అట్లాంటి వాటికి మనం అంటిల్ అని చెప్పకూడదు మరి ఏం చెప్పాలి పోస్ట్ ఆఫీస్ వరకు నడిచాను అని చెప్పాలి అంటిల్ అండ్ టిల్ అంటే వరకు అనుకున్నాం కదా కానీ ఇక్కడ ప్లేస్ చెప్పేటప్పుడు అంటిల్ టిల్ చెప్పకూడదు వాక్డ్ యాజ్ ఫార్ యాజ్ ద పోస్ట్ ఆఫీస్ అనాలి యాజ్ ఫార్ యాజ్ అంటే పోస్ట్ ఆఫీస్ వరకు నడిచింది అని అర్థం అట్లా ప్లేసెస్ చెప్పేటప్పుడు అంటిల్ టిల్ అని చెప్పకూడదు యాజ్ ఫార్ ఆస్ అని యూజ్ చేయాలి ద డ్రో యాజ్ ఫార్ ఆస్ ద మౌంటైన్స్ మౌంటైన్స్ వరకు వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టిల్ అండ్ అంటిల్ అలానే టిల్ ని అంటిల్ని ఎక్కడ యూస్ చేయకూడదు ఎక్కడ యూస్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం టూ ప్లేస్లో మనం టిల్ లేదా అంటిల్ యూజ్ చెప్పుకున్నాము ఎప్పుడు ఫ్రమ్ యూజ్ చేసినప్పుడు అలానే ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్లో అంటిల్ టిల్ యూజ్ చేయకూడదు భయని యూజ్ చేయాలి అలానే పొజిషన్ అంటే ఆ ప్లేస్ వరకు వెళ్ళాను అని చెప్పడానికి వరకు అంటాం తెలుగులో కానీ ఇంగ్లీష్లో టిల్ అంటిల్ యూజ్ చేయకూడదు యాజ్ ఫార్ యాజ్ అని యూజ్ చేయాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంతవరకు ఆస్తాలు ఏ గో అదియోస్